గ్యాప్ ఇవ్వడం తప్పైపోయింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం. దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ మన ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న ఈ పల్లె పండగ సందర్భంగా మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీ అందరి సహకారంతో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించాం. మీరు గ్రామ సభలతో ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన 9 కోట్ల పని దినాలకి 4500 కోట్ల రూపాయలు పన్నులని గ్రామ సమాజంలో సభల ద్వారా ఆమోదం తీసుకున్నాం. ఇది ఇప్పుడు దాకా మన దేశంలోనే ఎవరు చేయనంతగా చిత్తశుద్ధి ఉన్న నాయకులైతే ఎంత బలంగా చేస్తారో దీనికి నిదర్శనం. ఈ గ్రామ సభల్ని విజయవంతం చేసిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి కల్పించడమే కాదు, ఈ పథకం ద్వారా ప్రజలు సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకుని జీవనోపాధుల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఈ ఆమోదించిన అన్ని పనులకి, ఆగస్టు 23 ఆమోదించిన అన్ని పనులకి జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోద్యం ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నిటికీ అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున భూమి పూజ చేసాం. ఇప్పుడే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ గ్రామాల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులన్నీ గౌరవ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి భూమి పూజలు చేసి ప్రారంభించండి. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లకి భూమి పూజ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలన్నదే చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 25 కోట్ల 50 లక్షల పని దినాలు, అలాగే 8 లక్షల కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 18 కోట్లు 14 లక్షల పని దినాలు కల్పించాం. 136,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. కూలీలకు నగదు రూపేణ 4,632 కోట్ల రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,185 కోట్ల రూపాయలు, మొత్తం మీద 6,031 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో హార్టికల్చర్, 25,000 ఫార్మ్ పండ్లు, 22,525 గోకులాలు, 30,000 ఎకరాల్లో ట్రెంచులు, స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లు చేయాలని సంకల్పించాం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 54,451 ఎకరాల్లో హార్టికల్చర్, 11,912 ఫామ్ పాండ్స్, 2,000 గోకులాలు, 24,140 ఎకరాల్లో ట్రెంచులు పూర్తి చేయడమైంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి చిన్న పంచాయతీకి 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు, పెద్ద పంచాయతీకి 250 నుండి 25,000 వరకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల కోసం ఇవ్వడమైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 900 కోట్ల రూపాయలు విడుదల చేయడమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు, ఇంకెవరి దగ్గర డబ్బులు లేవంటానికి కారణం. ఇది ఈ దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇది. సో ఎందుకంటే డబ్బులు కనీసం గ్రామాల్లో 70% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. ముందు మీరు కడుపు ఆకలి తీరితే దేశం సుభిక్షంగా ఉంటుంది, పల్లెలు పచ్చగా ఉండాలని కోరుకునే దాంట్లోనే ఈరోజు ముందుకెళ్ళి. అందుకని అనుకుంటా బడ్జెట్లో కూడా జాతీయ ఉపాధి హామీ పథకానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక మన కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 76 లక్షల పని దినాలు, అలాగే 30,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం.
ఇప్పటి దాకా 60,53,000 పని దినాలను కల్పించాం. 7,903 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాం. ఈ వారోత్సవాల్లో మన కృష్ణా జిల్లాలో 150 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లకి